హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్. ముందుగా గోంగూరను ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకొని నీళ్లు వంచేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో గోంగూరకి సరిపడా, వంటికి సరిపడా పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. దీంట్లో కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేయండి. పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పులుపుని బట్టి లైట్గా చింతపండు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. గోంగూర పచ్చడికి కారం అనేది సరిపడా ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి, ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర అనేది ప్యాన్లో వేసిన తర్వాత మనం 1 నిమిషం పాటు మూత పెట్టి తర్వాత తీసి కలిపితే కనుక చక్కగా మగ్గిపోతుంది, కలుపుకోవటం కూడా చాలా వీలుగా ఉంటుంది. ఈ గోంగూరని ఒలిచిన తర్వాత నీళ్లు వంచేసి వెంటనే మనం కనుక పచ్చడి కనుక వేయించితే పచ్చడి అనేది టేస్ట్ అనేది మారిపోతుంది, ఎందుకంటే గోంగూరలో ఉన్న నీళ్లు ఫామ్ అయిపోయి పచ్చడి టేస్ట్ తగ్గిపోతుంది. కనుక నీళ్లు బాగా వడిలిపోయి తర్వాత మనం నూనెలో వేయించుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నీళ్ళన్నీ వడిలిపోయిన తర్వాత మనం నూనెలో ఫ్రై చేస్తే ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతుంది. ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీకిని తీసుకొని దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు యాడ్ చేయాలి. దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దీనికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ గిన్నెలో ఉన్న మొత్తాన్ని కూడా స్పూన్తో ఒకసారి కదిపి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూరను కూడా దీంట్లో యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా రోట్లు ఏ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో, ఏ విధంగా అయితే మనం పచ్చడి చేసుకుంటామో ఆ క్వాంటిటీ వచ్చినట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం గిన్నెలోకి తీసుకొని పోపును సిద్ధం చేసుకుందాం. మీద ప్యాన్ పెట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి, ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి రెబ్బలను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. పోపు ఫ్రై అయిన తర్వాత 4 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. అంతే, ఈ పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.